అబ్బాయి పేరు రియాన్, వయసు జస్ట్ 6 సంవత్సరాలు మాత్రమే, కానీ సంపాదన మాత్రం సంవత్సరానికి 70 కోట్లు. స్టన్ అయ్యారా? మీకు తెలియకుండానే నోరు వెళ్ళబెట్టారేమో, ఒకసారి చెక్ చేసుకోండి. వార్త అలాంటిది. మరి ఇంత వయసు వచ్చి చచ్చి చెడి నానా పాటలు పడినా సంవత్సరానికి 5-6 లక్షలు సంపాదించలేకపోతున్నాం. అలాంటిది ఈ బుడ్డోడు అప్పుడే ఆడుతూ పాడుతూ ఏటా 70 కోట్లు సంపాదిస్తున్నాడా అని బాధపడిపోకండి. ఎందుకంటే ఈ బుడ్డోడి దెబ్బకు అమెరికాలోని టెక్ ప్రపంచమే నివ్వెరబోయింది. సిగ్గుతో తలదించుకుంది. క్షణం తీరిక లేదు, అలానే దమ్మిడే సంపాదన లేదు అన్నట్లు ఎంతసేపు ఇంటర్నెట్ ముందు టైం పాస్ చేసే వాళ్లకు అయితే ఈ బుడ్డోడి ఘన విజయం నిజంగా ఓ చెంప పెట్టే. ఎందుకంటే ఈ బుడ్డోడి బిజినెస్ ఫార్ములా కూడా అలాంటిదే. పైసా పెట్టుబడి లేదు, అలానే ఓ తెగ కష్టపడిపోవాల్సిన పని లేదు. జస్ట్ తను ఆడుకునే బొమ్మలపై రివ్యూలు ఇచ్చి కోట్లకు కోట్లు సంపాదించేస్తున్నాడు. చాలా సింపుల్ గా. ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు కదా మన పెద్దలు. మరి అన్ని ముచ్చట్లను తీర్చేంత స్టఫ్ ఉందా ఇంటర్నెట్ లో? పెద్దల కోసం అయితే ఇంకో 100 తరాలకు సరిపడినంత పోర్న్ కంటెంట్ ఇంటర్నెట్ లోకి అప్లోడ్ అయిపోయింది ఈ పాటికే. అయితే అదొక్కటే జీవితం కాదుగా, కొన్ని సెగ్మెంట్లలో అయితే అస్సలు కంటెంటే లేదు. దీంతో తీరా అవసరం పడ్డప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది మనందరికి. సరిగ్గా ఈ చిన్న లాజిక్ ను పట్టుకున్న ఓ దంపతులు అలాంటి సెగ్మెంట్ ఒకటి ఎంచుకుని తమ పిల్లడితో డిజిటల్ అడుగులు వేయించారు. ఆ బుజ్జిబుజ్జి అడుగులే ఇప్పుడు కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఒక్క చిన్న ఐడియా జీవితాన్ని మార్చేసింది అంటే ఇదే. మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, ఎవరు చేయాల్సిన పని వాళ్లే చేయాలి, గాడిద చేసే పని గాడిద, గుర్రం చేసే పని గుర్రం చేయాలి అని. మరి పిల్లలకు ఏ బొమ్మలు ఎంత నచ్చుతాయో పెద్దలకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆయా బొమ్మలతో ఆడుకునేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో పిల్లలే చెప్పాలి. ఎందుకంటే అది వాళ్ళు మాత్రమే ఫీల్ కాగలరు. చైల్డ్ సైకాలజీ చదివామనో లేక ఆ సబ్జెక్ట్ లో డిగ్రీలు పిహెచ్డీలు చేశాం కాబట్టి పిల్లలకంటే మేమే బాగా చెప్తాం అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. అలాంటి పరిజ్ఞానం ఉంటే ఇంకా చక్కటి బొమ్మలు తయారు చేసేందుకే ఆ చదువులు పనికొస్తాయి. కానీ బొమ్మలు తయారు చేసిన తర్వాత వాటితో ఆడుకునేటప్పుడు కలిగే ఫీలింగ్ ని చెప్పడానికి పనికిరావు. అదండి సంగతి. బొమ్మలపై ఈ బుడ్డోడికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు టాయ్స్ రివ్యూ పేరిట యూట్యూబ్ లో ఓ ఛానల్ పెట్టి అతని రివ్యూలను పోస్ట్ చేయడంతో ఈ బుడ్డోడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఆట వస్తువుల ప్రత్యేకతల గురించి వాటితో ఆడుకుంటూ ర్యాన్ వివరిస్తాడు. బాగా రెవెన్యూ సంపాదిస్తున్న వెబ్సైట్లలో ఒకటిగా నిలిచి రికార్డులను సృష్టిస్తున్నాడు. 2015 లో స్టార్ట్ అయిన ఈ ఛానల్ కు ఇప్పుడు 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. గత ఏడాది ఈ ఛానల్ మీద మనుడు 70 కోట్ల రూపాయలకు పైగా సంపాదన ఆర్జించాడు. రియాన్కు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు ర్యాన్స్ టాయ్స్ రివ్యూ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు. మొదట్లో ఈ ఛానల్ కు అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ ర్యాన్ కాజీ పోస్ట్ చేసే వీడియోల వల్ల తర్వాత పుంజుకుంది. తాజాగా ర్యాన్స్ వరల్డ్ గా పేరు మార్చిన తర్వాత అయితే 4 రాళ్లు వస్తున్నాయని తెలిస్తే చాలు, కాపీ కొట్టి ఫాలో అయిపోవడం మామూలే కదా. అయితే ఇప్పుడు రియాన్ మాదిరిగానే చాలా మంది తల్లిదండ్రులు సొంత యూట్యూబ్ ఛానల్ తెరిచి తమ పిల్లలతో రివ్యూలు చెప్పిస్తున్నారు. కానీ అవి అంతా క్లిక్ కావడం లేదు. రైట్ ఐడియా ఇన్ రైట్ టైం.